సోమవారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపక్షాలతో పాటు భారాసా నేతల ఫోన్లు ట్యాపింగ్. మాజీ డీసీపీ రాధాకిషన్రావు వాంగ్మూలం. రేవంత్, ఈటల, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్పై నిఘా. మేడిగడ్డపై తదుపరి పరీక్షలకు సన్నాహాలు. రేపు బ్యారేజ్ వద్దకు సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ సంస్థ నిపుణులు. వరదలు వచ్చేలోపే పూర్తి చేసే యోచన. పోలింగ్ సంబంధిత కేసుల్లో కార్యకర్తలే సమిధలు. అధికారం డబ్బుతో బెయిల్ తెచ్చుకుంటున్న నేతలు. స్తోమత లేక జైల్లో మగ్గుతున్న అనుచరులు. పిన్నెల్లి ముందస్తు బెయిల్పై నేడు హైకోర్టు తీర్పు. ఇవ్వొద్దన్న పోలీసులు, బాధితులు. కౌంటింగ్ రోజు హింసను ప్రేరేపించే అవకాశముందని వాదన. స్ట్రాంగ్ రూముల పరిశీలన కొనసాగిస్తున్న ఏపీ సీఈఓ. ఈవీఎంల భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లపై ఆరా. లెక్కింపు రోజు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఢిల్లీ ఆసుపత్రి అగ్ని ప్రమాదంతో కేంద్రం అప్రమత్తం. అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ. వైద్య సంస్థల్లో ప్రమాద నివారణ చర్యలకు ఆదేశం. రఫాలోని సురక్షిత ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం దాడి. 45 మంది సామాన్య పౌరులు మృతి. తప్పు జరిగిందని ప్రధాని నెతన్యాహు అంగీకారం. తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు వాంగ్మూలం రూపంలో బయటకొచ్చాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇందుకు అనుసరించిన వ్యూహమేంటి, ఎలా అమలు చేశారు వంటి వివరాలన్నీ బయటపడ్డాయి. ఈ మేరకు దర్యాప్తు అధికారులకు రాధాకిషన్రావు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు ప్రస్తావించారు. తెలంగాణలో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రతిపక్షాన్ని కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించిందని వెల్లడించారు. భారాసా ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ విభాగానికి తమ సామాజిక వర్గానికే చెందిన నమ్మకమైన అధికారి కావాలని సీఎం కేసీఆర్ కోరుకున్నారని చెప్పారు. అందుకే ప్రభాకర్రావు సూచన మేరకు తనను టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారని వాంగ్మూలంలో వివరించారు. సివిల్ వివాదాల పరిష్కారంతో పాటు ముఖ్యమంత్రి తెరాసకు వ్యతిరేకంగా సమస్యలు సృష్టిస్తున్న వారిని దారిలోకి తీసుకుని రావడం, ఆందోళనల్ని అణచివేయడం వంటి పనులు చేసినట్లు చెప్పారు. కొద్దిపాటి విమర్శ వచ్చినా కేసీఆర్ చిరాకు పడేవారని ప్రతిపక్ష నాయకుణ్ణి గమనిస్తూ ఉండేందుకు ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్రావు ఆధ్వర్యంలో ఐజీ ప్రభాకర్రావు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారని చెప్పారు. అప్పటి నుంచి వారితో కలిసి పనిచేశారని రాధాకిషన్రావు పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు చెందిన డబ్బు పట్టుకోవడం, తెరాస పార్టీ అవసరాలకు అందుతున్న డబ్బు సజావుగా రవాణా అయ్యేలా చూడడానికి ప్రణీత్రావుతో కలిసి పనిచేయ్యారని ప్రభాకర్రావు ఆదేశించినట్లు వెల్లడించారు. 2018 ఎన్నికల ముందు మొదలైన ఈ పని 2019 లోక్సభ, ఆ తరువాత ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లోనూ కొనసాగిందన్నారు. భారాసాకు ఆ పార్టీ నాయకులకు ముప్పుగా భావించే నాయకులకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ప్రభాకర్రావు తరచుగా చర్చించేవారని తెలిపారు. వీటి ఆధారంగా ప్రణీత్రావు ఆయా నాయకుల్ని ట్యాపింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉండేవారన్నారు. కొందరు భారాసా నేతల్ని పర్యవేక్షించినట్లు వివరించారు. కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదిస్తున్న సెంభీపూర్ రాజు, కడియం శ్రీహరితో రాజకీయ వైరమున్న రాజయ్య, తాండూరు ఎమ్మెల్యే విషయంలో అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్రెడ్డి, ఆయన భార్యతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఎన్టీవీ, ఏబిఎన్ అధినేతలు నరేంద్రనాథ్ చౌదరి, రాధాకృష్ణలు కూడా నిఘా పెట్టిన వారిలో ఉన్నట్లు రాధాకిషన్రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. జానారెడ్డి కుమారుడు రఘువీర్, సరితా తిరుపతయ్య, కోరుట్లకు చెందిన జువ్వాది నరసింగరావు, అచ్చంపేటకు చెందిన వంశీకృష్ణ, మానకొండూరుకు చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కార్యాలయ సిబ్బంది, ఈటల రాజేందర్, బండి సంజయ్, వివిధ నియోజకవర్గాలకు చెందిన అనేక మంది వ్యాపారులు, స్థిరాస్తి సంస్థల్ని ఇలా పర్యవేక్షించినట్లు చెప్పారు. ముఖ్యంగా 2023 ఎన్నికల సందర్భంగా అక్టోబర్ నవంబర్లో ఐన్యూస్కు చెందిన శ్రవణ్ కుమార్, నాటి మంత్రి హరీష్ రావు తరపున సరాసరి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును కలుస్తూ ఉండేవారని వివరించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా వరుస విజయాల తర్వాత ఆ పార్టీకి బ్రేక్ వెయ్యారన్న ఉద్దేశంతో మునుగోడు ఉప ఎన్నికల్ని
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. భాజపాలో పెద్దలుగా చెప్పుకుంటున్న కొందరు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ప్రలోభ పెడుతున్నట్లు 2022 అక్టోబర్ చివరిలో కేసీఆర్ కు తెలిసిందన్నారు. దీని ఆధారంగా భాజపాను ఇరుకున పెట్టారని కేసీఆర్ భావించారని తెలిపారు. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్ కుమార్ కొందరి సెల్ఫోన్లను ట్యాప్ చేసి వారి సంభాషణలకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ రూపొందించి దాన్ని కేసీఆర్ కు అందించారన్నారు. ఈ ఆడియో క్లిప్ ఆధారంగా ఎమ్మెల్యేల్ని ప్రలోభ పెట్టిన నందు అనే వ్యక్తితో పాటు ఇద్దరు స్వామీజీల్ని మొయినాబాద్ దగ్గర్లోని అజీజ్ నగర్ లో ఫామ్ హౌస్ కు రప్పించారన్నారు. స్పై కెమెరాలు అమర్చి వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఇందులో పాల్గొనారని కేసీఆర్ ఆదేశించారన్నారు. భాజపా జాతీయ నాయకులు బిఎల్ సంతోష్ ను అరెస్టు చేసి తద్వారా ఈడీ కేసులో తన కుమార్తె కవితను ఇబ్బంది పెడుతున్న భాజపా తమతో సయోధ్యకు వచ్చేలా చెయ్యాలన్నదే కేసీఆర్ లక్ష్యమని వివరించారు. బిఎల్ సంతోష్ ను అరెస్టు చెయ్యొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్న రాధాకిషన్రావు కేసు సిట్ నుంచి సిబిఐకి బదిలీ అయిందని వివరించారు. అనుకున్నట్లు పని పూర్తి కాకపోవడం వల్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. 2023 ఎన్నికల్లో భారాసా ఓడిపోయిన తర్వాత ప్రభాకర్ రావు తాను రాజీనామా చేశామని, ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై అరెస్టు చేశాక రెండు ఫోన్లను అధికారులకు అప్పగించారని వెల్లడించారు. ఒక ఫోన్లో సమాచారం మాత్రమే చెరిపేశానని, అందులో ప్రభాకర్ రావు, ప్రణీత్రావు, భుజంగరావు, ఇతర అధికారులు, ప్రైవేటు వ్యక్తులతో జరిపిన చాటింగులు ఉన్నాయని తెలిపారు. ఐఫోన్లో సమాచారాన్ని మాత్రం చెరిపివేయలేదని రాధాకిషన్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే భారాసా ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్పై సిబిఐతో విచారణ చేయించాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలనే ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అందుకు అప్పటి అధికారి రాధాకిషన్రావు వాంగ్మూలమే నిదర్శనమన్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్కు బాధ్యత వహించాలని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో సంజయ్ కోరారు. ప్రతిపక్షాలపై ముఖ్యంగా భాజపాపై దాడి కోసమే ఫోన్ ట్యాపింగ్ను అస్త్రంగా మలుచుకున్నారు విమర్శించారు. పార్టీకి విరాళాలు ఇచ్చేవాళ్లను, మీడియా ప్రతినిధులను సైతం ఫోన్ ట్యాపింగ్తో టార్గెట్ చేశారన్న బండి సంజయ్, స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో సభాపతి జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని భాజపా శాసనసభా పక్షాన ఆయన కోరారు. మేడిగడ్డ ఆనకట్టకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సూచించిన తదుపరి పరీక్షలను ఢిల్లీకి చెందిన సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించనుంది. సంస్థ ప్రతినిధులు రేపు బ్యారేజీని పరిశీలించనున్నారు. సిడబ్ల్యూపీఆర్ఎస్, ఎన్జీఆర్ఐ సంస్థలు మిగిలిన రెండు ఆనకట్టల పరీక్షలు చేపట్టనున్నాయి. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన పనులన్నీ సమాంతరంగా నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన పనులు వేగవంతంగా సాగుతున్నాయి. దెబ్బతిన్న సీసీ బ్లాకుల స్థానాల్లో కొత్త వాటిని అమర్చడం, షీట్ ఫైల్స్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఆనకట్ట 7 బ్లాకులో దెబ్బతిన్న పియర్స్ ప్రాంతంలో ఉన్న గేట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. తెరవడానికి వీలు కాని 4 గేట్లను కటింగ్ ద్వారా తొలగించాల్సి ఉంది. 20వ నంబర్ గేటుకు సంబంధించిన కటింగ్ పనులు చేపట్టారు. ఒక్కో గేటు కటింగ్కు 3 నుంచి 4 రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. 4 గేట్లను ఇదే తరహాలో తొలగించనున్నారు. బ్యారేజీ ముందు భాగంలో ఏర్పడిన రంధ్రాన్ని పూడుస్తున్నారు. ముందుగా ఆ ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఈ విధానంలో రంధ్రం పరిమాణంపై ఒక అంచనాకొచ్చి తరువాత ఇసుకతో గ్రౌండింగ్ చేస్తారు. 2 రోజుల్లో గ్రౌండింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. వర్షాలు సమీపిస్తున్న తరుణంలో రాత్రి పగలు పనులు వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి ఇంజనీర్లు స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈఎన్సీ జనరల్ నేతృత్వంలో ఏర్పాటైన ఇంజనీర్ల కమిటీ సోమవారం మేడిగడ్డతో పాటు అన్నారం ఆనకట్టల్ని పరిశీలించింది. చేయాల్సిన పనులు, పరీక్షలకు సంబంధించి సూచనలు చేసింది. మేడిగడ్డ ఆనకట్టకు నిపుణుల కమిటీ సూచించిన తదుపరి పరీక్షల్ని ఢిల్లీకి చెందిన సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించనుంది. సిఎస్ఎంఆర్ఎస్ ప్రతినిధులు రేపు మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించనున్నారు. అన్నారం ఆనకట్టకు పూణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సిడబ్ల్యూపీఆర్ఎస్ పరీక్షలు చేయనుంది. సుందిళ్ల ఆనకట్ట పరీక్షల పనుల్ని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జీఆర్ఐకు అప్పగించే అవకాశం ఉంది. వరదలు వచ్చేలోపే పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్, ఆ తర్వాత జరిగిన వరుస అల్లర్లలో ఎందరో సామాన్యులు బలయ్యారు. రాజకీయ పార్టీలో ఉన్న తమ నాయకుడి కోసమో, పార్టీపై అభిమానంతోనో వారి అనుచరులు, కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీల నేతలపై, అనుచరులపై దాడులు, విధ్వంసాలకు దిగారు. ఫలితంగా తీవ్రమైన అభియోగాలతో నమోదైన కేసుల్లో ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నారు. వారిని ప్రభావితం చేసిన నేతలు మాత్రం న్యాయస్థానాలను ఆశ్రయించి దర్జాగా బయట తిరుగుతున్నారు.
ఒడిశాలోని చిలకా నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ ఈ నెల 25న జరిగిన ఎన్నికల్లో ఖుర్దా జిల్లాలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. అక్కడి సిబ్బందిని దుర్భాషలాడారు. ఆ కేంద్రంలోని సీసీ ఫుటేజుల్ని పరిశీలించాల్సిన అవసరం లేకుండానే ఈ ఘటనపై సంబంధిత ప్రిసైడింగ్ అధికారి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అదే రోజు అర్ధరాత్రి జగదేవ్ ను అరెస్టు చేశారు. న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు వీవీప్యాట్లు ధ్వంసం చేసిన దృశ్యాల్ని లోకమంతా చూసింది. ఆ విధ్వంసకాండ మొత్తం వెబ్ కెమెరాల్లోనూ రికార్డైంది. పక్కాగా ఆధారాలు ఉన్నా ఘటన జరిగిన వారం రోజుల వరకు ఆయన పేరే నిందితుల జాబితాలో చేర్చలేదు. తర్వాత కూడా వెంటనే అరెస్టు చేయలేదు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లేందుకు, పరారైపోయేందుకు కావలసినంత సమయం ఇచ్చారు. ఈలోగా ఆయన హైకోర్టును ఆశ్రయించి జూన్ 6 వరకు అరెస్టు కాకుండా రక్షణ పొందారు. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక ఘటనలు, దాడులు, హత్యాయత్నం ఘటనల్లో వీరిరువురు నిందితులుగా ఉన్నారు. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి చేసి గాయపరిచి హత్యాయత్నానికి తెగబడ్డారని, పిన్నెల్లి సోదరులపై కేసు నమోదైంది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన నంబూరి శేషగిరిరావుపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యాయత్నం చేశారంటూ మరో కేసు నమోదైంది. ఈ కేసుల్లో పిన్నెల్లి సోదరుల్ని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది ఆగస్టులో పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల్లో వందల మందిపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు పెట్టి 300 మందిని అరెస్టు చేశారు. వారంతా దాదాపు 45 రోజుల పాటు జైల్లోనే గడిపారు. అంతకుముందు అంగళ్లూలో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల్లో కూడా హత్యాయత్నం సెక్షన్ కింద కేసు పెట్టి దాదాపు 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారంతా 45 రోజులకు పైనే జైల్లో ఉన్నారు. సామాన్య కార్యకర్తలు ఎలా బలైపోతున్నారో చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఎవరు నేరానికి పాల్పడినా సరే నేర తీవ్రతను బట్టే వారిపైన చర్యలు ఉండాలి. ఏపీలో మాత్రం నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారు తమ హోదా, పలుకుబడి, అధికారం, స్థాయి, డబ్బును అడ్డం పెట్టుకుని ఆయా కేసుల్లో ప్రత్యేక వెసులుబాటు పొందుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హత్య, హత్యాయత్నం వంటి తీవ్ర కేసుల్లో నిందితులుగా ఉన్నా సరే పోలీసులు అసలు వారిని అరెస్టే చేయకుండా చూడడంతో పాటు వారు పరారయ్యేందుకు, అజ్ఞాతంలో గడిపేందుకు కావలసినంత సమయమిస్తున్నారు. ఈలోగా వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అత్యంత ఖరీదైన న్యాయవాదులతో వాదనలు వినిపించి ముందస్తు బెయిల్ లేదా తాత్కాలిక ఉపశమనం వంటివి పొందుతున్నారు. అవే కేసుల్లో నిందితులుగా ఉన్న ఆయా నాయకుల అనుచరులు, కార్యకర్తలు మాత్రం హైకోర్టును ఆశ్రయించలేక, ఖరీదైన న్యాయవాదుల్ని పెట్టుకునే ఆర్థిక స్థోమత లేక అరెస్టై రోజుల తరబడి స్థానిక జైళ్లలోనే గడుపుతున్నారు. కనీసం బెయిల్ పిటిషన్లు కూడా వేసుకోలేకపోతున్నారు. పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాకాండకు సంబంధించి 150 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 1,666 మంది నిందితులుగా ఉన్నారు. 100 మంది అరెస్టయ్యారు. వీరిలో 20 మంది బెయిల్పై బయటకొచ్చారు. ఇంకా 80 మంది 10 రోజులుగా జైల్లోనే ఉన్నారు. తుమ్రుకోట, జెట్టిపాలెంలో ఈవీఎంల ధ్వంసం కేసుల్లో 10 మంది బెయిల్పై బయటకొచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణలకు సంబంధించి 7 కేసులు నమోదయ్యాయి. 728 మంది నిందితులుగా ఉండగా ఇప్పటి వరకు 102 మంది అరెస్టై 10 రోజులుగా జైల్లోనే ఉన్నారు. మారణాయుధాలతో దాడి, అల్లర్లు, హత్యాయత్నం కేసుల్లో వీరంతా జైల్లో ఉన్నారు. ఈ కేసుల్లో నిందితుడైన వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తెలుగుదేశం నేత జేసీ అస్మిత్రెడ్డి మాత్రం హైకోర్టును ఆశ్రయించి జూన్ 6 వరకు అరెస్టు కాకుండా రక్షణ పొందారు. తిరుపతి జిల్లాలో నమోదైన 4 కేసుల్లో 14 మంది అరెస్టవగా ఒక్కరికి బెయిల్ రాలేదు. అందరూ 10 రోజులుగా జైల్లోనే ఉన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో 13 మందిపై కేసు నమోదైంది. వీరంతా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లె గ్రామాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 37 మందిపై కేసు నమోదైంది. ఒక్కరినే అరెస్టు చేయగలిగారు. మొత్తంగా ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకులు కేసుల్లో ఉపశమనం పొందుతుంటే ఆయా పార్టీల్లో ఉన్న సామాన్య అనుచరులు, కార్యకర్తలు తమ జీవితాల్ని బలి చేసుకుంటున్నారు. మాచర్ల హింసలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అరెస్టు నుంచి రక్షణ ఇవ్వొద్దని ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాదులు హైకోర్టుకి నివేదించారు. పిన్నెల్లి పిటిషన్లపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఫిర్యాదుదారులు నంబూరి శేషగిరిరావు, చెరుకూరి నాగశిరోమణి తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్ పిటిషన్ వేసి హైకోర్టులో వాదనలు వినిపించారు. పిన్నెల్లిపై నమోదైనవి తీవ్ర కేసులని అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. పోలింగ్ రోజున అరాచకులకు పాల్పడ్డారని, అలాంటి వ్యక్తిని లెక్కింపు
రోజు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేలా అనుమతించడం శ్రేయస్కరం కాదన్నారు. పోలీసుల తరపున పీపీవై నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ ఓట్ల లెక్కింపు రోజు పిన్నెల్లి నేర ఘటనలను పునరావృతం చేసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల రోజు ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా మరుసటి రోజు అనుచరులతో ర్యాలీ తీసి ప్రతిపక్ష నేతలను బెదిరించారని గుర్తు చేశారు. పోలీసులను గాయపరిచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్నారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ నుంచి హైకోర్టు రక్షణ ఇచ్చిందని, ఈ ఉత్తర్వుల ఉద్దేశాన్ని నెరవేరకుండా వరుస కేసులు నమోదు చేసి పిటిషనర్ ని అరెస్టు చేయాలని చూస్తున్నారన్నారు. జూన్ 6 వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. వాదనలు ముగియడంతో నేడు ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి స్పష్టం చేశారు. రాజధాని అమరావతి రైతు సమస్యల పరిష్కారం, భవిష్యత్తు కార్యాచరణపై అమరావతి రైతులు జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులతో పాటు ప్రభుత్వ దమన నీతిని నిరసిస్తూ ఆందోళనలో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులో వివిధ కోర్టుల్లో జరుగుతున్న న్యాయ పోరాటంపై వారు చర్చించారు. రాజధాని అభివృద్ధిపై రానున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఏ విధంగా సమన్వయం చేయాలనే అంశంపై విధి విధానాలను రూపొందించారు. రాజధాని అంశాన్ని ప్రధాని, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన అమరావతి అభివృద్ధి ఆవశ్యకత వివరించాలని నిర్ణయించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ఇబ్రహీంపట్నం, నోవా, నిమ్రా కళాశాలల్లో కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లను కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణలను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను సీఈఓకు కలెక్టర్ వివరించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, సూక్ష్మ పరిశీలకులు తదితరులతో పాటు దాదాపు 500 మంది ఇతర సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొనున్నట్టు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు విజయవాడ పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ వివరించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరిపేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ముఖేష్ కుమార్ మీనా పలు సూచనలు చేశారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు, జాప్యం లేకుండా ఫలితాలు వెల్లడికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి ఫలితాలు వెలువడే సమయం ఆసన్నమైనప్పటికీ వైకాపా నాయకుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మచిలీపట్నంలో జనసేన నాయకుడు కర్రి మహేష్ కారుకు వైకాపా కార్యకర్తలు నిప్పు పెట్టారు. ఇంటి ముందున్న కారును తగలబెట్టిన తీరుపై కర్రి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కారు దహనం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన తరఫున ప్రచారం చేసినందునే ఇలా చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కోసం పనిచేయడాన్ని తట్టుకోలేక దుశ్చర్యకు పాల్పడ్డారని వాపోయారు. గతంలో అర్ధరాత్రి వచ్చి తమ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే వైకాపా మోకలు రెచ్చిపోతున్నాయన్న మహేష్ నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరారు. రుణయాపు నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ న్యూగిరిపురానికి చెందిన మురికింటి వంశీ తాడేపల్లి మండలంలోని ఓ విశ్వవిద్యాలయంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం యాప్ ద్వారా 10,000 రుణాన్ని తీసుకున్నాడు. తర్వాత రుణాన్ని చెల్లించినప్పటికీ 100,000 రూపాయలు చెల్లించాల్సిందేనంటూ యాప్ నిర్వాహకులు వేధించడం ప్రారంభించారు. మానసిక వ్యధకు గురైన వంశీ ఈ నెల 25న రాత్రి బైక్ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తండ్రి ఫోన్కు ఓ మెసేజ్ చేసి తనను క్షమించండి అందులో పేర్కొన్నాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చి 2 రోజులు వెతికారు. నది ఒడ్డున వంశీ బైక్ గుర్తించినా అతని జాడ తెలియలేదు. సోమవారం ఉదయం నదిలో ఓ గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పరిశీలించగా వంశీగా గుర్తించారు. చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు వ్యక్తజీవిగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యాప్లో తీసుకోవటం వల్ల మా వాడు వేధింపులు పడలేక చనిపోయాడు. ఆ యాప్ల వల్లే చాలా టార్చర్ పెట్టి చాలా ఫోన్లు చేసి ఇది చేసి చేశారు. బాబైతే కేఎల్యూలో ఫైనల్ బీటెక్ చేస్తున్నాడు. ఫైనల్ ఈ సంవత్సరం ఎంత బాగా చదువుకుంటాడో ఈ అప్పుల వల్ల ఇది వల్ల చనిపోయాడు మావాడు. ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. ఇంత ఇప్పుడు తెలిసింది ఎంత టార్చర్ ఈ యాప్ల వల్ల ఇలా చేశారు అని. అన్నయ్య, ఇలా యాప్స్ గురించి ఎప్పటి నుంచో ఫిబ్రవరి నుంచి టార్చర్ అనిపిస్తున్నా అది ఇది అని లాస్ట్ టెక్స్ట్ మెసేజ్ డాడీకి చేసి ఇలా లొకేషన్ పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు మా మనిషి ఎవరు రారన్నా, ఇప్పుడు మేము ఏం కోరుకుంటున్నామన్నా మా మనిషి వెనక్కి తిరిగి రాడు. బట్ ఏంటంటే ఇంకోటి మాత్రం ఇలా ఎవరికి బలి అవ్వకుండా ఇలా చేయకుండా ఉంటే బెస్ట్.
తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారాస్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. భారాస్ ఆధ్వర్యంలో 1 నుంచి 3 తేదీ వరకు 3 రోజులు ఘనంగా వేడుకలు జరగనున్నాయి. 1న గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పిస్తారు. 2న భారాస కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ముగింపు వేడుకలు సభ నిర్వహిస్తారు. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అదే రోజు హైదరాబాద్ లోని పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, మిఠాయిల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 3న అన్ని జిల్లాల్లోని భారాస కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు నేతలు, కార్యకర్తలు పార్టీ సూచనలు అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేసీఆర్ కోరారు. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో గాలివాన బీభత్సానికి నేల కొరిగిన చెట్ల వల్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పడిపోయి విద్యుత్ శాఖకు అపార నష్టం జరిగింది. టీజీఎస్ పీడీఎల్, టీజీఎన్ పీడీఎల్ పరిధిలో సుమారు 10,000 స్తంభాలు నేల కొరిగాయి. 275కు పైగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. చాలా జిల్లాల్లో గంటల కొద్దీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. అర్ధరాత్రి నుంచే పడిపోయిన వృక్షాలను డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని తొలగించేశారు. ఏఈలు, డీఈలు చొరవ చూపి క్రేన్లను తీసుకొచ్చి వీలైనంత త్వరగా విద్యుత్ స్తంభాలు అమర్చారు. వినియోగదారుల కోసం విద్యుత్ సిబ్బంది బాధ్యతగా అహర్నిశలు పనిచేశారని ఆయా చోట్ల ప్రజలు కితాబిస్తున్నారు. వాన కన్నా కూడా గాలి విపరీతంగా వచ్చి ఇక్కడ హుడా పార్క్ లో ఉన్నటువంటి దాదాపు 5-6 చెట్లు మా సచివాలయ నగర్ లో రోడ్ నంబర్ 8 దగ్గర పడిపోయి అవి ఇళ్ల మీద సర్వీస్ వైల్ మీద పడిపోవటం వల్ల 4 పోల్స్ పడిపోయినాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నారు. న్యూ పోల్స్ అనేవి రీఇన్స్టేట్ చేశారు. ఇక్కడ వనస్థలపురంలోనే ఈ ద్వారకామ్మ నగర్లో దాదాపు 6 పోల్లు, 2 ట్రాన్స్ఫార్మర్లు టోటల్ డ్యామేజ్ అయ్యాయి. 17 చెట్లు టోటల్, 23 రోడ్స్లలో కూడా ఇక్కడ ఒక మనిషి పోయే పరిస్థితి లేకుంటే అలాంటిది జిహెచ్ఎంసీ స్టాఫే కానీ డిసాస్టర్ వాళ్ళు. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇమీడియట్ 5 o'clock కల్లా ఇక్కడ ఉన్నారు. నైట్ దాదాపు కంటిన్యూ వర్క్ నడుస్తూనే ఉంది. హైదరాబాద్కు చెందిన బిల్డర్ కర్ణాటకలోని బీదర్లో దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ జీడిమెట్ల కల్పనా సొసైటీలో నివాసముండే కుప్పాల మధు బిల్డర్ వ్యాపారం నిమిత్తం తరచూ కర్ణాటకలోని బీదర్ జిల్లాకు వెళ్లేవారు. ఈ నెల 24న బీదర్ వెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పిన మధు తిరిగి రాలేదు. బీదర్ వెళ్లేటప్పుడు తనతో పాటు చింతల్ ప్రాంతానికి చెందిన రేణుకా ప్రసాద్, వరుణ్, లిఖిత్, సిద్ధార్థరెడ్డిని తీసుకెళ్లారు. బీదర్ జిల్లాలోని మన్నేకెళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 25న రోడ్డు పక్కన నిలిపిన కారు దగ్గర మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారు నెంబర్ ఆధారంగా మృతుడు హైదరాబాద్కు చెందిన మధుగా గుర్తించారు. ఈ నెల 25న జీడిమెట్ల పోలీసులకు, కుటుంబ సభ్యులకు కర్ణాటక పోలీసులు సమాచారం ఇచ్చారు. మధును పెద్ద బండరాయితో తలపై కొట్టి తర్వాత కత్తులతో పొడిచి చంపినట్లు గుర్తించారు. మధుపై, ఒంటిపై 6 లక్షల విలువైన బంగారం, తీసుకెళ్లిన నగదు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితులు వీటిని తీసుకుని పరారైనట్లు అనుమానిస్తున్నారు. మధు హత్య వెనుక అతడితో పాటు బీదర్ వెళ్లిన ముగ్గురి హస్తం ఉన్నట్లు మన్నేకెళ్లి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు నివాళులర్పిస్తున్నాయి. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు వేడుకలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. వేడుకల్లో పాల్గొని సేవా కార్యక్రమాలు చేయాలని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ మనవలు, జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ అభిమానులు ఘాటు వద్దకు భారీగా తరలివచ్చారు. దేశంలో పలు బ్యాంకుల నుంచి వచ్చిన నోట్ల కట్టల్లో 92,000 విలువైన 172 దొంగ నోట్లు వచ్చాయని హైదరాబాద్ ఆర్బీఐ అధికారులు నగర సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబర్, డిసెంబర్ మధ్యలో వచ్చిన అనుమానాస్పద నోట్లను ఆర్బీఐ అధికారులు పరిశీలించి నకిలీవిగా గుర్తించారు. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, అమలాపురం, కాలికట్, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో బ్యాంకుల నుంచి 100 నోట్లు 54, 200 నోట్లు 43, 500 నోట్లు 48, 2,027 నకిలీవి వచ్చాయని తెలిపారు. వీటి విలువ 92,000గా లెక్క తేల్చారు. ఇంత భారీగా బ్యాంకులకు నగదు ఎలా వచ్చింది? ఆయా ఖాతాదారుల వివరాలను గుర్తించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. ఢిల్లీలోని పిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర సోమవారం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికమైన పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో జరిగే అగ్ని ప్రమాదాల తీవ్రత పెరుగుతోందని చెప్పారు. అందువల్ల ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు చేపట్టాలని లేఖలో సూచించారు. ఆసుపత్రుల్లోని అగ్నిమాపక ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. అవసరమైన చోట్ల ఫైర్ అలారంస్, పొగను గుర్తించి అప్రమత్తం చేసే యంత్రాలు, మంటలను ఆర్పివేసే పరికరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రులన్నీ క్రమం తప్పకుండా అగ్నిమాపక దళం నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం తీసుకునేలా చూడాలని కోరారు. ప్రమాదాలు జరిగినప్పుడు రోగులను సురక్షితంగా తరలించేందుకు తగిన ప్రణాళికలు ముందుగా రూపొందించుకోవాలని లేఖలో అపూర్వ చంద్ర పేర్కొన్నారు. రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజే ఆదేశాలిచ్చిన అమెరికా సహా ప్రపంచమంతా మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్ ఖాతరు చేయడం లేదు. ఆదివారం రాత్రి రఫాపై భీకర దాడులు చేసింది. ఈ ఘటనలో 45 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు, 60 మంది గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఉత్తర మధ్య గాజా నుంచి కట్టుబట్టలు వ్యాప్తి చేస్తామని ప్రకటించారు. 2 నిఘా ఉపగ్రహాన్ని భూకక్షలో ప్రవేశపెట్టేందుకు సోమవారం ఉత్తర కొరియా చేసిన ప్రయోగం విఫలమైంది. నిఘా ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన రాకెట్ మార్గ మధ్యలోనే పేలిపోయినట్టు ఆ దేశ అధికార మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది.